వేదిక మీద ఉన్న నా సహచరులు, అధికారులకు, ఈ సభకు వచ్చిన నా అక్క చెల్లెమ్మలకు, నా అన్నదమ్ములకు, మరి ముఖ్యంగా నా చిట్టి పిల్లలకు పేరు పేరున ముందుగా నా నమస్సుమాంజలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు నెహ్రూ గారి జయంతి, ఈరోజు బాలల దినోత్సవం. నేటి బాలలే రేపు మన సమాజ నిర్మాతలు, వారే భావి నిర్ణేతలు. ఇవన్నీ కూడా మనకన్నీ తెలిసిన విషయాలే. తెలిసి ఉన్నా కూడా వాళ్లకు ఏదైనా చెయ్యాలి, వాళ్ళ జీవితాలు నిజంగానే మార్చాలి అన్న తపన తాపత్రయం ఏ రోజు కనపడని పరిస్థితులే. ఒకసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈరోజు నవంబర్ 14, 2019, అంటే ఈరోజు ఎవరైనా కూడా ఈ ప్రకాశం జిల్లాలో కానీ, లేకపోతే శ్రీకాకుళం జిల్లాలో కానీ, లేకపోతే కడప జిల్లాలో కానీ, ఎక్కడైనా ఒక బిడ్డ పుడితే ఆ బిడ్డ 2039 లేదా 2040, అంటే 20 ఏళ్ళ తర్వాత గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకుంటాడు. ఆ తర్వాత 2 సంవత్సరాలు టైం ఇస్తే 2041 కానీ 2042 కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా పూర్తి చేసుకుంటాడు. పెరిగిన తర్వాత ఆ బిడ్డ ఆనాటి సమాజంలో తలెత్తుకు తిరగాలి అని అంటే మరి 2030 నాటికే, లేకపోతే 2040 నాటికి ప్రపంచం అన్నది ఎలా ఉంటుంది అన్నది ఒక్కసారి ఎవరైనా కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మరో పదేళ్లలో ప్రపంచం ఎలా ఉంటుంది అన్నది ఒక్కసారి ఊహించమని అడుగుతా ఉన్నాను. ఇప్పటికే ల్యాండ్ ఫోన్స్ రోజుల్లో నుంచి ఎక్కడ పడితే అక్కడ స్మార్ట్ ఫోన్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటికే ఎక్కడ చూసినా ఇంటర్నెట్, ఎక్కడ చూసినా యాప్స్ కనిపిస్తూ ఉన్నాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఇక మరో 10 సంవత్సరాలకు పోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ స్థానంలోకి వెళ్ళిపోతుంది, రోబోటిక్స్ ఏ స్థానంలోకి వెళ్ళిపోతాయి, కార్లకు కూడా చివరికి డ్రైవర్లు అనేటివి కూడా లేకుండా డ్రైవర్లెస్ కార్లు కూడా వచ్చే రోజు అతి త్వరలోనే కనిపిస్తూ ఉన్న పరిస్థితుల్లో మనం ఇవాళ ఉన్నాం. ఇటువంటి పరిస్థితుల్లో ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. మరో 10 సంవత్సరాల తర్వాత మన బ్రతుకులు ఎలా ఉంటాయి? మనకు గన ఇంగ్లీష్ చదువులు లేకపోతే, ఇంగ్లీష్ చదువులు రాకపోతే, మన పిల్లలు ఇంగ్లీష్ గన సరిగ్గా మాట్లాడలేకపోతే వాళ్ళ భవిష్యత్ అనేది ఎలా ఉంటుంది అన్నది ఒక్కసారి ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతా ఉన్నాను, కోరుతా ఉన్నాను. మన రాష్ట్రంలో ఇవాళ ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. మన రాష్ట్రంలో ఇవాళ మనకున్న సమస్యలు ఏమిటి అని. మన రాష్ట్రంలో పేద వర్గాల పిల్లలు ఇప్పటికీ ఎంతమంది చదువురాని వారు ఉన్నారు అని చెప్పి ఒక్కసారి లెక్కలు తీస్తే అక్షరాల మన రాష్ట్రంలో 33% మంది 2011 జనాభా లెక్కల ప్రకారం 33% మంది మన పిల్లలకు ఇవాళ చదువురాని పరిస్థితిలో మనం ఉన్నాం. 33% మంది మనకు చదువురాని పరిస్థితిలో మన రాష్ట్రం ఉన్నాము అని అంటే ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. పేదరికం అన్నది ఏ స్థానంలో ఉన్నది అని ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. ఒకసారి మన ముందర ఉన్న సమస్యలు ఒక్కసారి చూడమని అడుగుతా ఉన్నా. మన ముందర ఉన్న సవాళ్లను ఒక్కసారి చూడమని అడుగుతా ఉన్నా.
మరో పదేళ్ల తర్వాత కూడా ఇలాగే ఉండిపోవాలా, లేక ఈ పిల్లల తరంలోనే వారు ప్రపంచంతో పోటీ పడేలా వాళ్ళ జీవితాలను తీర్చిదిద్దాలా అన్నది మన ముందర ఉన్న ఒక సవాల్ అని చెప్పి ఒకసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మన ముందర ఉన్న సవాళ్ళను ఒక్కసారి చూడమని అడుగుతా ఉన్నా. ప్రభుత్వం వారికి ఇప్పటి నుంచి అండదండగా నిలబడమా, లేక వారి తలరాతరి ఇంతే వారి జీవితాలను వాళ్ళకే వదిలేద్దామా అని చెప్పి ఆలోచన చేయడమా అన్నది ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఏ నిర్ణయం మనం తీసుకోవాలి అన్నది, ఏ నిర్ణయమైనా కూడా తీసుకోకపోతే ఒక మంచి నిర్ణయం అన్నది ఆ సమయంలో తీసుకోకపోతే తలరాతలన్నది ఎప్పుడు కూడా మారవు, తలరాతలన్నటి ఎప్పటికీ కూడా అలానే మిగిలిపోతాయి. పేదవారు చదువుకునే బడుల్ని చదువులు దేవాలయాలుగా మార్చడమా? ఇవాళ మనం శ్రీకారం చుడతా ఉన్నాం నాడు నేడు అన్న ప్రోగ్రాంకు. లేకపోతే వాళ్ళ తలరాతలు అలానే ఉన్నాయి, అలానే ఉండని అని చెప్పి వదిలేసి కార్పొరేట్ చదువులకు కొమ్ము గాసి ఇప్పటికే పాడైపోయిన ప్రభుత్వ బడుల్ని శిథిలావస్థలోకి వదిలేయడమా అన్నది మన ముందరున్న సవాలని ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. ఏం చేయాలో ఒక్కసారి దశా దిశ చెప్పమని అడుగుతా ఉన్నాను. మన ముందరున్న సవాళ్ళను ఒక్కసారి చూడమని అడుగుతా ఉన్నా. ఈ తరం పిల్లలకు ప్రపంచంలో ఎక్కడైనా బతికేందుకు, పోటీలో నిలిచేందుకు కావలసిన చదువులు చదివించాలా? లేకపోతే ఆ పిల్లలను ఏ రాజకీయ నాయకుడు, ఏ అధికారి, ఏ ఉన్నతాధికారి, ఏ జర్నలిస్టు కూడా, ఏ సినీ నటుడు కూడా వాళ్ళ పిల్లల్ని గవర్నమెంట్ బడులల్లో తెలుగు మీడియం చదువుతా ఉన్న, తెలుగు మీడియంలో ఉన్న గవర్నమెంట్ బడులల్లో ఎవరూ కూడా చదివించని ఆ బడులను అలాగే వదిలేయాలా లేదా అన్నది ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మార్పు అన్నది రావాలి అనంటే సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుని మార్పుకు శ్రీకారం చుట్టాల్సిన ఆవశ్యకత ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా. పేదవాడు తెలుగు మీడియంలోనే చదవాలని, మన సంస్కృతి అంటుంది అని చెప్పి వదిలేస్తే రేపొద్దున అదే సంస్కృతి అదే తెలుగువాడిని పైనుంచి కింది దాకా వెటకారంగా భావి ప్రపంచంతో పోటీ పడుతూ ఉన్నప్పుడు చూసినప్పుడు ఈరోజు నాయకులుగా ఉన్న మనం వాళ్ళ బ్రతుకును ఇలానే వదిలేసినందుకు సిగ్గుతో తలదించుకునే రోజు ఉండదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఒకసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను, నిజాయితీగా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మన బడులను ఇలాగే కొనసాగించాలనా, లేకపోతే విద్యా విధానాన్ని మార్పు చేసి ఈ విద్యా విధానంలో ఇంగ్లీష్ మీడియం చదువును తీసుకొచ్చి మన పిల్లలు భావి ప్రపంచంతో పోటీ పడి గొప్పగా బ్రతికే పరిస్థితిని తీసుకుని రావాలా అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇవాళ ఉన్న పరిస్థితి చూస్తే మన పిల్లలు పోటీ పడుతున్నది మన సమాజంతోనే కాదు, ఇవాళ ఉన్న పరిస్థితి చూస్తే మన పిల్లలు పోటీ పడతా ఉన్నది మొత్తంగా ప్రపంచపు జాబ్ మార్కెట్తో పోటీ పడతా ఉన్న పరిస్థితులు. మరో 5 ఏళ్ళు పోతే, మరో 10 ఏళ్ళు పోతే, మరో 20 ఏళ్ళు పోతే ఈ తెలుగు సమాజంలో పిల్లలు, మన బిడ్డలు ప్రపంచంతో పోటీ పడేలా చేయడం కోసం అడుగులు వేయాలా? ఇప్పటికే ఇంత దారుణమైన పరిస్థితిలో ఉంటే మరో 5 ఏళ్ళు, 10 ఏళ్ళు, 20 ఏళ్ళు పోతే పరిస్థితి ఏమిటి అనేది ఒక్కసారి ఆలోచన చేసి మెరుగులు దిద్దాలనా లేదా అన్నది ఈరోజు నిర్ణయించుకోవాల్సిన సమయం వచ్చింది.
ఇవాళ పరిస్థితి ఒక్కసారి చూడమని అడుగుతా ఉన్నా. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోకపోతే పరిస్థితి ఏమిటి అని అంటే, పోటీ ప్రపంచంతో పోటీ అన్నది పడలేక మన బీద పిల్లలు మన పేద పిల్లలు ఇంగ్లీష్ రాక ఇంగ్లీష్ మీడియంలో చదవక ప్రైవేట్ స్కూళ్లలో చదివించలేక ప్రైవేట్ స్కూళ్లలో ఆ చదువులు చదవలేక వాళ్ళ బతుకులు ఎలా ఉంటాయి అని అంటే, మరో పదేళ్లకు ప్రపంచంతో పోటీ పడే పరిస్థితి పక్కన పెట్టేసి మన పిల్లలు రోజు కూలీలుగా చేసుకునే ఉద్యోగాలు చేసుకోవాలి, మన పిల్లలు డ్రైవర్లుగానే వాళ్ళ జీవితాలు ఉండిపోయే పరిస్థితి వస్తుంది, మన పిల్లలు నైపుణ్యం లేని పనివారిగానే ఉండిపోయే పరిస్థితి వస్తుంది. చివరికి ఆ డ్రైవర్ల ఉద్యోగాలు కూడా ఉంటాయో ఉండవో నాకైతే తెలీదు. కారణం ఏంటంటే డ్రైవర్లెస్ వెహికల్స్ కూడా వస్తూ ఉన్నాయట ఈ మధ్య కాలంలో. ఇటువంటి పరిస్థితిలో మనం ఉన్నాము అన్నది ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటే, మన పిల్లలకు మంచి చేయాలి అని చెప్పి విప్లవాత్మక నిర్ణయం తీసుకుంటే, రాజకీయంగానో వ్యక్తిగతంగానో ఇవాళ నన్ను టార్గెట్ చేస్తూ ఉన్నారు. అదేదో నేను చేస్తూ ఉన్నది తప్పు అన్నట్టుగా, నా వల్ల ఏదో ఇబ్బందులు పడే పరిస్థితి వస్తుంది తెలుగు జాతి అన్నట్టుగా ఈరోజు నన్ను టార్గెట్ చేసి నా మీద అవాకులు చవాకులు ఇవాళ పేలుతూ ఉన్నారు. ఒకసారి ఈ అవాకులు చవాకులు పేలుతా ఉన్న వీళ్ళందరినీ కూడా ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. మీ మనస్సాక్షిని మీ గుండెల మీద చేతులు వేసుకుని మీ మనస్సాక్షిని అడగమని అడుగుతా ఉన్నా. హిపోక్రసీని వదిలి డెమోక్రసీకి విలువ ఇవ్వమని అడుగుతా ఉన్నా. ఇవాళ ఇటువంటి మాటలు పాటలాడుతూ ఉన్నా ఈ పెద్ద మనుషులందరినీ కూడా అడుగుతా ఉన్నా. రాజకీయ నాయకులున్నారు, పత్రికాధిపతులున్నారు, చివరికి రాజ్యాంగ పదవులు అనుభవిస్తూ ఉన్న వైస్ ప్రెసిడెంట్ పదవుల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు, సినీ రంగంలో ప్రముఖ స్థానం సంపాదించిన వ్యక్తులు కూడా ఉన్నారు. వీళ్ళందరినీ కూడా నేను అడుగుతా ఉన్నా ఇక్కడే ఇదే వేదిక మీద నుంచి, మీ బిడ్డలు మీ మనవళ్ళు వాళ్ళు మాత్రమే ఇంగ్లీష్ మీడియంలో చదవాలి, పేదవాడు చదవకూడదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఇదే వేదిక మీద నుంచి. ఒకసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. ఏ కొందరో బాగుపడితే సమాజం బాగుపడదు. సమాజం బాగుపడాలి అని అంటే అందరూ బాగుపడితేనే ఆంధ్ర రాష్ట్రం బాగుపడుతుంది, సమాజం బాగుపడుతుంది అన్నది ఎవరూ కూడా మర్చిపోవద్దు అని చెప్పి వీళ్ళందరికీ కూడా ఇదే వేదిక మీద నుంచి గుర్తు చేస్తూ ఉన్నాను. పేదరికం నుంచి బయటపడాలి అని అంటే మనకున్న ఏకైక మార్గం చదువులు ఒకటే. చదువు ఒకటే దొంగలు సైతం ఎత్తుకుపోలేని ఆస్తి. చదువు ఒకటే నిజమైన సంపద. మన పిల్లలు బాగా చదువుకుంటేనే రేపు వాళ్ళు డాక్టర్లుగాను, రేపు వాళ్ళు ఇంజనీర్లుగాను, రేపు వాళ్ళు కలెక్టర్లుగాను, రేపు వాళ్ళు నిపుణులుగాను ఎదుగుతారు. ఇవాళ ఇక్కడే ఇదే వేదిక మీదనే ఉన్నారు మన ఎడ్యుకేషన్ మంత్రి, విద్యాశాఖ మంత్రి సురేష్, నా సహచరుడు ఐఆర్ఎస్ అధికారి, ఐఏఎస్ ఐపీఎస్ ఐఆర్ఎస్ మాదిరిగానే ఐఆర్ఎస్ కూడా ఆ కోవకు చెందింది. ఐఆర్ఎస్ అధికారి సురేష్ను నేను ఈ మైక్ తీసుకునే ముందు అడిగా, సురేష్ నువ్వేం చదివావు అని. 7వ తరగతి దాకా సురేష్ చదివింది తెలుగు మీడియం. 7వ తరగతి నుంచి తెలుగు మీడియం గవర్నమెంట్ స్కూల్లో చదివిన సురేష్ జీవితం బాగుపడాలి అనంటే ఇది సరిపోదు అని ఇంగ్లీష్ మీడియం వైపు అడుగులు వేశాడు. ఇదే వేదిక మీద నుంచి ఎడ్యుకేషన్ సెక్రటరీ అన్న రాజశేఖర్ అన్న నా పక్కనే ఉన్నాడు. ఎడ్యుకేషన్ సెక్రటరీ ఐఏఎస్ అధికారి, ఇంటర్మీడియట్ దాకా
రాజశేఖర్ అన్న చదివింది తెలుగు మీడియం, కానీ తెలుగు మీడియంలో కొనసాగితే బ్రతుకులు మారవు, జీవితాలు మారవు అని ఇంగ్లీష్ మీడియం వైపు అడుగులేశాడు ఇదే రాజశేఖర్ అన్న. నా పక్కనే అటువైపున ధనంజయ రెడ్డి అని ఉన్నాడు, ఆయన ఐఏఎస్, ఆయన కూడా సీఎం పేషీలు ఐఏఎస్ అధికారిగా ఉన్నాడు. ఇంటర్మీడియట్ దాకా తెలుగు మీడియం, కానీ జీవితాలు బాగుపడవు ఇదే తెలుగు మీడియంలో కొనసాగితే అని తెలిసి ఇంగ్లీష్ మీడియం వైపు అడుగులు వేశాడు. నా 3648 కిలోమీటర్ల పాదయాత్రను నేను చూసింది ఇది. ప్రతి కుటుంబం కూడా అడుగుతూ ఉన్నది, ఆకాంక్షించింది కూడా ఒకటి, వాళ్ళ పిల్లలను గొప్పగా చదివించాలనే తపన ప్రతి కుటుంబంలోనూ ఉంది. కానీ ఆ చదువులకు అయ్యే ఖర్చులు తట్టుకోలేక గవర్నమెంట్ బడుల్లో నాణ్యమైన చదువులు లేవు అని చెప్పి బాధపడుతూ ఉన్న పరిస్థితులు నా కళ్ళ ఎదుటినే చూశాను. ఆ పరిస్థితులన్నీ కూడా చూశాను కాబట్టి ఆ పరిస్థితులన్నీ కూడా మార్చడం కోసం ఈరోజు చరిత్రను మార్చబోయే తొలి అడుగులు ఈరోజు వేస్తూ ఉన్నాను. నాడు నేడు అనే కార్యక్రమానికి ఇవాళ శ్రీకారం చుడతా ఉన్నాను.